మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో డాక్టర్ రాధిక మురళీధర్ ఆధ్వర్యంలో నిర్మించిన సాయి ఆదిత్య హాస్పిటల్ను మహబూబాబాద్ శాసనసభ్యులు భాను శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎటువంటి నొప్పి అంటే చాలా కాలం నుంచి దీర్ఘకాలిక నొప్పులు అని ఇబ్బంది పడుతూ ఉంటారండి అందరూ. సో ఆ నొప్పులు ఎవరికైనా ఎటువంటి నొప్పులు ఉన్నా కానీ నన్ను సంప్రదించగలరండి. వాళ్ళకి ఎటువంటి అంటే ఇప్పుడు మనము ఏం చేస్తే వారికి నయం అవుతుంది అవన్నీ నేను వారికి సాయం చేయగలుగుతాను. వాళ్ళకు ఇంకా ఏమైనా చేయాలా అన్నా కానీ నేను హెల్ప్ చేయగలుగుతాను వాళ్ళకి. కానీ అది ఆ నొప్పి నొప్పి పరంగా మాత్రం నేను చదువుకున్నది అదే కాబట్టి నొప్పి పరంగా మాత్రం నేను ఏదైనా కానీ ట్రీట్ చేయగలుగుతానని చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా ఎంతమందికైనా ఇట్లా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది ఇలా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అత్యాధునిక పద్ధతిలో ఆపరేషన్ థియేటర్ మరియు ఓపీ విభాగము మరియు టెస్ట్ విభాగము అన్నీ మేము అరేంజ్ చేసామండి హాస్పిటల్లో. వాటిని అన్నింటినీ ఓపెన్ చేయడానికి వచ్చిన అంటే మా హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా హాస్పిటల్ పేరు సాయి ఆదిత్య హాస్పిటల్. మేము ఉన్నది దేవరెడ్డి గారి హాస్పిటల్ పక్కనండి. ఎదురుగా మాకు నెహ్రూ గారు ఉన్నారు. డాక్టర్ స్ట్రీట్లో ఉన్నామండి. హాస్పిటల్ అందరూ అందిస్తాం. హైదరాబాద్లోనే ఫస్ట్ టైం సైకియాట్రీ విభాగం స్టార్ట్ చేస్తున్నామండి. ఇక రీఅడిక్షన్ సెంటర్స్తో సహా ఎటువంటి మానసిక వ్యాధి రోగాలు ఉంటాయో ఈసీటీస్తో అంటే దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఎర్రగడ్డలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చేస్తాము. రీఅడిక్షన్ సెంటర్తో సహా ఇక్కడే ఓపెన్ చేస్తున్నాము. అంటే లాంగ్ స్టాండింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీళ్ళు వాళ్ళని తగ్గించడానికి చిన్నప్పటి నుంచి మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక అంగవైకల్యం